కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు దేవరకద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి. ఊరూర ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. కేసీఆర్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమనే విశ్వాసంతో చాలా మంది టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. దేవరకద్ర నుంచి తన గెలుపు ఖాయమంటున్నారు. సీఎం చొరవ వల్ల దేవరకద్రకు నీటి సమస్యను పరిష్కరించగలిగామంటున్నారు. కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమంటున్నారు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి. దాదాపు 102 చెరువులు ఈ కాన్స్టిట్యూన్సీలో అలుగులు వారించినాం. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండడమే మెయిన్ చేసుకున్న అదృష్టం. ఇలా ముఖ్యమంత్రి గారు జూరాలకు నీళ్ళు వస్తే మాకు ఫోన్ చేసి ఒక గంట వెయిట్ చేయకుండా మోటార్ లాంచ్ చేసి చెరువులు నింపాలని, అంత బిజీగా ఉండే వ్యక్తి మాకు ఫోన్లు చేసి మా రైతుల గురించి మా చెరువుల గురించి పట్టించుకుంటుండు అంటే ఇంకా అంతకంటే ఎక్కువ తృప్తి ఏముంటుంది మాకు. ఇలా అదే ఇప్పుడు వేరే ముఖ్యమంత్రి ఉంటే నీళ్ళు గేట్లు ఎట్లు ఎప్పుడు ఎత్తుతారా, జూరాల గేట్లు ఎత్తి ఎప్పుడు నీళ్ళు కిందకి తీసుకుపోదామన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇలా మా ముఖ్యమంత్రి గారికి వచ్చిన ప్రతి సుఖ ఎత్తుకోవాలి, మా చెరువులు నింపాలన్నది లక్ష్యం మా ముఖ్యమంత్రి గారు. 4.5 ఏళ్ళుగా డెవలప్మెంట్ చేసినాం. ఆ డెవలప్మెంట్తో పాటు కేసీఆర్ గారు తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవన్నీ ఎన్ని బ్రహ్మాండమైన స్కీమ్స్ అంటే మా లాంటి వాళ్ళకు బూస్టప్ ఇచ్చే స్కీమ్స్ అవి. ఇలా మా ముసలోళ్ళకి ఉన్నది ఈమెనే, మా పెద్ద కొడుకు కేసీఆర్ అని ఎంత ధైర్యంగా చెప్తా ఉంది. అంటే అటువంటి కొన్ని వేల మంది ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ నా కాన్స్టిట్యూన్సీ 24,000 పెన్షన్లు 200 లెక్కన ఉండే, కానీ ఈరోజు ఎవరు వస్తే వాళ్ళకి సాయం చేసినాం 39,000 పెన్షన్లు వస్తున్నాయి. అంటే 15,000 పెన్షన్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెరిగినాయి. అన్ని కుటుంబాలకు ఇలా ఆసరాగా ఈ ప్రభుత్వం ఉన్నట్లు లెక్క. దాదాపు 4,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం, 2,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. అంటే ఎక్కడ అవకాశం ఉంటే డెవలప్మెంట్ చేయాలి, సంక్షేమం సాయం చేయాలి. ఈ రెండు బేరీ చేసుకొని గత 4.5 ఏళ్ళుగా ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి